డిమాండ్లు పరిష్కరించాలని ఏపీ గ్రామ పంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారి డిమాండ్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఈరోజు గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా, అది స్వీపర్లు కానీ, డ్రైన్ క్లీనర్లు కానీ, అటెండర్లు కానీ, వాచ్మెన్లు కానీ, ఏ పని చేసినా గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులందరూ కూడా చాలా రోడ్డు రోజు కూడా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే వాళ్ళే కీలకం. మరి అట్లాంటి కీలకమైన పని చేసే వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రంలో సుమారు 50,000 మంది ఉన్నారు. ఈ 50,000 మంది కార్మికులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు అవుతుంది. ఏమైనా మీరు ఏమైనా చేశారా? కనీసం వీళ్ళు ఉన్నారని మీకు ఏమైనా గుర్తుకుందా? వీరికి ఇచ్చే వేతనం 6,000 నుంచి 10,000. అసలు ఈరోజు 6,000 10,000 ఏ కుటుంబం అయినా బతుకుతుందా? మరి స్వచ్ఛ భారత్ కింద కొంతమందిని తీసుకున్నారు పనిలోకి, వారికి ఇచ్చే వేతనం 6,000 రూపాయలు. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, అయ్యా ఈ ప్రభుత్వంలో ఏ కుటుంబమైనా బతకాలంటే మినిమం 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని చెప్పి, ఇది మేము చెప్పడం కాదు, నువ్వు నియమించినటువంటి పిఆర్సీ కమిషన్ చెప్పింది. అందుకనే గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులందరికీ కూడా 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని చెప్పి, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినావు గట్టిగా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు చేస్తావా, లేకపోతే నేను వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పి ఆ రోజు నువ్వు హామీ ఇచ్చినావు. నువ్వు హామీ ఇచ్చినటువంటి మాట నిజం కాదా? ఎందుకని వీళ్ళందరినీ ఈ రోజు రెగ్యులర్ చేయలేదు? అందుకనే నీ ప్రభుత్వం పైన భ్రమలు తొలగిపోయినాయి. అందుకని ఈ ప్రభుత్వం పైన పోరాటానికి గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా విధుల్లోకి వచ్చారు. ఇప్పటికే మా సోదర పక్షమైనటువంటి అంగన్వాడీలు, అదే రకంగా సర్వశిక్ష అభియాన్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, వారందరూ ఇప్పటికే రోజుల తరబడి సమ్మెలో ఉంటున్నారు. రేపటి నుంచి మా సంఘం రాష్ట్ర కమిటీ పిలిపిస్తే నిరవధిక సమ్మెలోకి గ్రామ పంచాయతీ కార్మికులు కూడా వెళ్తారని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంటే ఎలాంటి వైఖరి అవలంబించబోతున్నారు? ఈరోజు ఎన్నికలు సమీపించబోతున్నాయి, మేము ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకున్నాం, అయ్యా ఈరోజు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు శుభ్రంగా ఉండాలంటే మేమే కీలకం. ఇంత పని చేసే వాళ్లకు ప్రభుత్వం నుంచి మాకు 50 పైసా వేతన పెంచలేదు. కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దేవుళ్ళుగా పోల్చారు, మీకు 1,00,000 రూపాయలు ఇచ్చినా తక్కువ అని చెప్పినారు. మరి అట్లాంటి వాళ్ళు ఈరోజు మాట తప్పినారు కాబట్టి మేము రానున్న రోజుల్లో మొత్తం పనులన్నీ బంద్ చేసి సమ్మె చేయదలుచుకున్నాం. ప్రజలు కూడా మాకు మద్దతు ఇవ్వండి, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీ తరఫున మాకు న్యాయం చేయమని చెప్పి ప్రజల్ని కూడా కోరండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేయకపోతే ఆయనకు వ్యతిరేకంగా రేపు రానున్న ఎన్నికల్లో ఓటేయండి అని చెప్పి కూడా ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం దృష్టికి మీ డిమాండ్ తీసుకెళ్లారు ఇంతకు ముందు? గతంలో దాదాపు 4.5 సంవత్సరం నుంచి మా సమస్యలు, మాకు న్యాయమైన డిమాండ్లే అండి, కనీస వేతనం ఇవ్వండి, ఇచ్చిన జీవోలు అమలు చేయండి అనేసి దాదాపు 4.5 సంవత్సరం పాటు పోరాటం చేస్తే విజయవాడకి వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని అరెస్ట్ చేశారే తప్ప మా సమస్యల్ని విన్నా పాపాన పోలేదు. ఇప్పటికైనా కూడా మా సమస్యలు పరిష్కరించండి, కనీస వేతనం ఇవ్వండి. చాలా పంచాయతీలు రాజకీయ వేధింపులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల చాలా వేధింపులు ఉన్నాయి. ఆ వేధింపులు ఆపడానికి చాలాసార్లు 4 సంవత్సరం పాటు ధర్నాలు కానీ, కలెక్టర్ ఆఫీసులు కాడ ధర్నాలు కానీ, డిపాస్ గారు ధర్నా కానీ, విజయవాడ ధర్నాలు చేసినా కూడా ఏ ఒక్క అధికారి కానీ, రాజకీయ నాయకులు కానీ మా విన్న పాపం లేదు. అందరికీ కూడా బటన్లు ఒక్కుతున్నారు కానీ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నారు. ఈరోజు గ్రామ పంచాయతీలు శుభ్రంగా ఉన్నాయంటే ఎవరు పనిచేస్తున్నారు అనేది కూడా ఈ ప్రభుత్వానికి తెలియకపోవడం అనేది చాలా దుర్మార్గము. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం గుర్తించి గ్రామ పంచాయతీ కార్మికులకు, స్వచ్ఛ భారత్ కార్మికులకు మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది కార్మికులు సమ్మెలోకి వెళ్లారు, అంటే మీరు కూడా ఏమైనా ఆ దిశగా వెళ్లే ప్రయత్నం ఏమైనా ఉందా? మా సమస్యల పరిష్కారం కాకపోతే గిన అన్ని రంగాలతో పాటు మా గ్రామ పంచాయతీ కూడా సమ్మెలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ప్రభుత్వానికి సంబంధించి అంటే ఈ వైఖరిని ఎలా చూస్తారు కార్మికుల పట్ల? ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది. గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాల్లో పరిశుభ్రత పనుల్లో చాలా నిమగ్నం ఏంటంటే వాళ్ళు ఈరోజు మలమూత్రాలన్నీ చేతుల ద్వారా ఎత్తేస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో ఆ రకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకి కేవలం 6,000 రూపాయలు స్వచ్ఛ భారత కార్మికులకు, ఇంకో చిన్న పంచాయతీలో 5,000 6,000 3,000 రూపాయలు ఇచ్చేటట్టు పరిస్థితి వస్తుంది. ఆధునికమైన సమాజంలో ఆధునికమైన పద్ధతిలో దోపిడీకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు కంకణ కట్టుకుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం చట్టాల మీద గౌరవం లేదు. సుప్రీంకోర్టు చెప్పింది శాశ్వతమైన పనుల్లో శాశ్వత ఉద్యోగాలు తప్ప, పర్మనెంట్ ఉద్యోగాలు తప్ప
కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండకూడదని చెప్పేసి అనేక దఫాలుగా సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తాను, పెరుగుతున్న ధరలు కనుక వేతనాలు ఇస్తానని చెప్పన్నాడు. ఇప్పటిదాకా ఒక నయా పైసా పెంచలేదు. రాష్ట్రంలో అందరికీ నవరత్నాల ద్వారా బటన్ నొక్కేసేసా అంటున్నాడు. ఇంతవరకు ఉద్యోగులు కార్మికులు ఎవరికి పెంచే పరిస్థితి లేదు. పెంచకపోవడం వల్లనే ఈరోజు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. మున్సిపల్ కార్మికులు ఈరోజు నా మూడో రోజు సమ్మె వేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వస్తుంది. ఒకవైపు కరోనా కోవిడ్ నేపథ్యంలో మళ్ళా నాలుగో విడత ఈరోజు కోవిడ్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితిలో కీలకంగా ఉండేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, వీరందరి సమస్యలు పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం. అందుకని మేము ఎప్పుడైతే చెప్పదలుచుకున్నాం, ప్రభుత్వం దిగరాకపోతే అన్ని గ్రామ పంచాయతీ కార్మికులు కూడా సమ్మెలోకి వెళ్తారు. ఆ రకమైనటువంటి గ్రామాల్లో చీకటమేమి చేస్తారా, లేకపోతే మీరు వెలుగునిచ్చేటువంటి పని చేస్తారా? వెలుగునివ్వాలంటే గ్రామ పంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వండి. ఇప్పటికీ వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. స్వచ్ఛ భారత కార్మికులకు 18 నెలలైనా వేతనాలు ఏ రకంగా బతకలుతారు? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా? నోరు మెదపోకుండా ఉన్నాడు. 18 రోజులుగా అంగన్వాడి టీచర్లు సమ్మె చేస్తే వాళ్ళు మాట్లాడట్లేదు, మున్సిపల్ కార్మికులు చేస్తే మాట్లాడట్లేదు. ఈరోజు సర్వశిక్ష అభియానాల్లో సమ్మె చేస్తుంటే వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. ఏం భయపెట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది? అంటే మంత్రి గారు ఎవరు కూడా బాధ్యతారహితంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఎన్నికల సమయం వస్తుంది కాబట్టి మేము కూడా చూస్తాం. గ్రామవ్యాప్తంగా మార్చిలో జరిగేటువంటి ఎన్నికల్లో గ్రామ పంచాయతీ కార్మికులు వచ్చి సీఈటీ అనుబంధ సంఘాలు ఉండేటువంటి నాయకులందరూ కూడా చెప్తాం, ఈ ప్రభుత్వానికి ఈరోజు 101.75 అంటున్నారు. మేము 175 వస్తాయో లేదు కానీ 117 వస్తాయో లేకపోతే ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తెరిగి న్యాయమైనటువంటి గ్రామ పంచాయతీ కరకు వాళ్ళ మహాలు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎంత బక్కచిక్కినటువంటి మహాలు, ఎండకు వాడిపోయినటువంటి దుమ్ము గాలికి అభి అనారోగ్యం కోరేటువంటి పరిస్థితి. ఫీఏపు లేదు, ఈఎస్ఐ లేదు, ఏవీ సౌకర్యాలు లేని పరిస్థితి ఉన్నారు. ఈరోజు బానిస వ్యవస్థ కంటే అద్భుతమైనటువంటి ఆధునిక సమాజంలో ఈ రకమైనటువంటి బానిస వ్యవస్థలో కొనసాగించే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి సీఐటీగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. డిమాండ్లు పరిష్కరించకపోతే మిగిలిన కార్మికుల్లాగే ఏపీ గ్రామ పంచాయతీ కార్మికులు కూడా సమ్మెలకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. ఇది వాల్ట్ ఏజెండా అనంతపురం కార్యక్రమం ఓర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.